అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తారు? ఆడవాళ్ళు మోసం చేయడానికి గల కారణాలు ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో మగవలు మోసం చేస్తుంటారు? ఎంతో నమ్మిన భార్యలే ఎందుకు నట్టేట ముంచుతుంటారు? ఆడవాళ్ళ మోసాల వెనుక అసలు కారణాలు ఏమిటి? వాచ్ ది స్టోరీ. ఆడవాళ్ళు మోసం చేయడానికి మొదటి కారణం నిర్లక్ష్యం. ఒక మగాడి నిర్లక్ష్యం వాడి జీవితాన్నే తలకిందులు చేస్తుంది. ఆఫీస్ పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే భర్త కోసం ఆశగా ఎదురు చూసే ఆడదాన్ని నిరాదరిస్తే, ఇంట్లో కూడా ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లకు అతుక్కుపోతే ఆమె మనసులో ఆదరణ కోసం మాత్రం మొదలవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిని తీర్చిదిద్దిన మనిషి పక్కన పట్టుమని 10 నిమిషాలు కూర్చుని భలే చేశావోయ్ అని ప్రశంస కురిపించే సమయం కూడా మీరు తీసుకోలేకపోతే తిరుగులేని శిక్ష మీరే సిద్ధం చేసుకుంటున్నారనే అర్థం. ఆడది ఒక్కటే అని కాదు, మగాడైనా సరే ఇంట్లో నిర్లక్ష్యం తీవ్ర రూపం దాల్చితే తనను ఆదరించి అక్కున చేర్చుకునే కౌగిలి కోసం పరితపిస్తాడు. భాగస్వామిని పట్టించుకోని ప్రతి చోట మోసం మొగ్గ తొడుగుతుంది. మగవలు మోసం చేయటానికి రెండో కారణం గతం. పెళ్ళైనా కొంతమంది పాత స్నేహాలని వదులుకోరు. మోసం చేసే ఆడవాళ్లలో ఎక్కువ మంది వారి పాత స్నేహాలను మర్చిపోలేకపోవడమే ప్రధాన కారణం. పెళ్లికి ముందున్న ప్రేమ బంధాలు, వాటిని వదులుకోలేని మానసిక దౌర్బల్యం ఒక కారణం. మరోవైపు చేసుకున్నవాడు ప్రియుడి స్థాయిలో మురిపించలేని సందర్భాల్లో ఆడవాళ్లు దారి తప్పే అవకాశాలు ఎక్కువ. మగవల మోసం చేయటానికి మూడో కారణం విసుగు. రొటీన్ లైఫ్లో విసుగు మోసానికి ప్రేరేపిస్తుంది. లేవటం, పిల్లల్ని రెడీ చేయటం, ఇంట్లో అందరికీ వండి వార్చటం, సరుకులు తెచ్చుకోవడం, మళ్ళీ వండడం, వార్చటం, నిద్రపోవడం, ఇదే లైఫ్ స్టైల్ కొన్నేళ్లు మార్పు లేకుండా జరుగుతుంటే ఆ మగువలో విసుగు నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. మార్పు లేని దినచర్య నుంచి తప్పించుకుని పారిపోవాలనే తపన మోసం దిశగా ప్రోత్సహిస్తుంది. ఇంట్లో మహిళలు అలసిపోకుండా చూసుకుంటే అది కాపురాలను నిలబెడుతుంది. మగవలు మోసం చేయటానికి నాలుగవ కారణం భావోద్వేగం దూరం కావడం. భావోద్వేగం దూరం కావటం వల్ల కూడా ఆడవారు మరో దారులు వెతుక్కునే ప్రమాదం ఉంది. వివాహం అనేది అనేక బాధ్యతల సమాహారం. ముఖ్యంగా ఒకే వ్యక్తి సంపాదిస్తూ మిగతా వారు కూర్చుని తింటుంటే పోషణ భారంగా మారుతుంది. సంపాదించే వ్యక్తిలో భావోద్వేగాలు మాయమైపోతాయి. భార్య విషయంలో కూడా అలసత్వం తీవ్రమవుతుంది. భార్య పుట్టినరోజు లేదా దంపతుల పెళ్లి రోజున కూడా చిన్న చిన్న గిఫ్ట్లతో మురిపించాలన్న కనీస ధర్మం మంటగలుస్తుంది. ఇంట్లో రోజంతా గొడ్డులా చాకిరీ చేసే మహిళకు ఈ అలసత్వం జీవితం మీదే విరక్తి పుట్టిస్తుంది. ఆ టైంలో దొరికే చిరు ఆస్వాదన అయినా మోసం చేయటానికి వెనుకాడనివ్వదు. మగవలు మోసం చేయటానికి ఐదవ కారణం శృంగార అసమతుల్యత. మహిళలు కూడా మంచి శృంగార జీవితాన్ని కోరుకుంటారు, కానీ ఈ విషయాన్ని ఎక్కువ మంది పురుషులు గుర్తించరు. అదేదో వాళ్ళు చేసే పని అని లైట్ తీసుకుంటారు. మహిళలు తమ లైంగిక అవసరాల గురించి పెద్దగా పట్టించుకోరనేది పాతకాలం మాట. ఆధునిక మహిళ అన్ని హక్కులు కోరుకుంటున్నట్లుగానే లైంగిక జీవితంలోనూ తన అభిరుచులు నెరవేర్చుకోవాలని చూస్తుంది. అది గుర్తించి భాగస్వామి మసలుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మగువ కూడా మంచి లైంగిక అనుభవం కోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటుందన్న చేదు నిజాన్ని మగాడు గుర్తించాలి. అందరి ఆడవాళ్లు మోసగాళ్లు కాదు. ఇప్పుడు చెప్పిన అసమానతల్ని ఎదుర్కొంటున్న ప్రతి మహిళ మగాణ్ణి మోసం చేస్తుందని చెప్పలేం. వాళ్లకు విలువలుంటాయి, కానీ ప్రేమ ప్రశంస గుర్తింపు లేని చోట ఆడవాళ్లు ఎక్కువ శాతం మోసం చేయటానికి అవకాశాలుంటాయి. ఒక స్త్రీ తన భర్తతో ప్రేమలో ఉన్నప్పుడు దానిని అతనికి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది.
పనిలో భోజన విరామంలో అతన్ని పలకరించడం రొమాంటిక్ సందేశాలతో చాట్ చేయడం వంటి కొన్ని సంకేతాల ద్వారా వివాహిత తన భర్తతో బాగానే ఉన్నట్లు సంకేతాలు అందిస్తుంది వాటిని మగవాడు నిర్లక్ష్యం చేస్తే మాత్రం అప్పుడు ఆ స్త్రీ నిజంగా తనను ఆదరించే వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఆడవాళ్ళు దారి తప్పడానికి సగం కారణం మగవాళ్ళే తప్పు ఎవరిదైనా ముప్పు మాత్రం ఇద్దరికి ఉంటుంది మీ దాంపత్యం విజయవంతంగా సాగాలంటే ఆడ మగ ఇద్దరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి ఒకరిపై ఒకరు ప్రేమ పెరిగేలా వ్యవహరించాలి అప్పుడే సంసారం సాఫీగా సాగిపోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి।